ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో అనుమతులు లేని ఇసుక రీచ్ లో అక్రమ ఇసుక రవాణాపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని 4 గంటలు అవుతున్నా జేసీని పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్న తీరును కాల్వ శ్రీనివాసులు ఖండించారు. అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్ల అధికార పార్టీ నాయకుల అక్రమాలకు దోపిడీదారులకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సహజ వనరుల దోపిడీపై సమగ్ర విచారణ చేపట్టాలని, జేసీ ప్రభాకర్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల దోపిడీకి యథేచ్ఛగా వాళ్ళు సాగిస్తున్న అక్రమాలకు పోలీసులు వంతమాడడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఎక్కడైనా ఒక పౌరుడు ఫలానా చోట ప్రజల ఆస్తి దోపిడీకి గురవుతా ఉందని ఫిర్యాదు చేస్తే ప్రభుత్వ ఆస్తుల్ని పోలీసులు కాపాడాలి. ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కు పూతవేటు దూరంలో రోజు 70-80 టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుకను దోచేస్తూ ఉంటే, సహజ వనరుల దోపిడీ జరుగుతూ ఉందని క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే, ఆయన్ను అదుపులోకి తీసుకొని ఉదయం నుంచి గార్ల దిన్నె, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, మళ్ళా తిరిగి వజ్రకరూరు, ఇప్పుడు మళ్ళీ పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్కి తీసుకుపోతా ఉన్నారు. ఏ ఉదయం నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పి 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 మానసికంగా వేధించడం ఎంతవరకు భావ్యమని నేను అడుగుతా ఉన్నాను. అంటే దోపిడీని ప్రశ్నించిన వాళ్ళే ఈ ప్రభుత్వం దృష్టిలో నేరస్తుల, వాళ్ళని వేధించడానికే పోలీసు వ్యవస్థ ఉందా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు ఇట్లా చేస్తున్నాం? వైసీపీ నాయకుల దోపిడీని ఎంతకాలం మీరు సమర్థిస్తారు? వాళ్ళ దోపిడీకి ఇంకెన్ని రోజులు కొమ్ము కాస్తారని నేను అడుగుతా ఉన్నా పోలీసు. తక్షణం ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు దోచుకుంటున్న ఈ సహజ వనరులపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించడానికి ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుకను, ఇతర వనరులను దోచుకుంటా ఉంటే ఎవరు కాపాడతారు? ప్రభుత్వ ఆస్తులని లేదా ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని ఎవరు కాపాడతారని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయడంతో పాటు ఆయన ఈరోజు చూపెట్టిన ఇసుక దోపి